ओम नमो नारायणाय, ओम नम शिवाय, श्री मात्रे नमः। मानव जीवित अदृष्टा साधा की परमेश्वरी प्रसाद दिव्यवंत वरा नवरत्ना नवरत्ना अन्नी धरना वारी वारी या जातक फलता बटी का लेक संख्याशास्त्रा बटी का अससामुद्रिकरीत्या गानी एवरी वो ताम धरिंचाल्सिना अदृष्ट रत्नानि गुरिंची संप्रदिंचुकोनी तेलुसुकोंडी। अदृष्ट रत्नमनेटुवंटिदि तेलुसुकोवडमनेदि ओ पेद्द पनि, अंदुचेत मीरें कंगारु पडाल्सिन पनि लेदु। अमरावतिलो उंडेटुवंटि अससामुद्रिक साम्राटैन नन्नु मीरु संप्रदिंचि निर्णयं तीसुकोनी मीरु धारण चेसि अभिवृद्धि पदंलोकि पयनिंचवच्चु। अयिते इक्कड ओक विषयं, ఇప్పుడు మనం అత్యంత విలువైనటువంటి నీలం గురించి తెలుసుకుంటున్నాం। నీలాల్లో అత్యంత అద్భుతమైనటువంటి వివిధ రకాలైన నీలాలు ఉన్నాయి। శని గ్రహ ప్రభావ తత్వానికి నిదర్శనం। ఈ నీలల్లో కాకి నీలం అనేది ఒకటి, ఇంద్ర నీలం అనేది ఒకటి, yellow sapphire అని చెప్పేసి అంటారు। అంటే ఒక విధమైనటువంటి బంగారపు రంగు లోపల ఉన్నటువంటి నీలం ఒకటి। వీటిలో ఇంద్రనీలము అనేటువంటిది అత్యంత విశిష్టమంతమైనది। ఈ నీలాన్ని లక్షలు పెట్టి కొన్నప్పటికీ కూడాను వెండిలో మాత్రమే చేయించుకోవాలి ఎవరైనా సరే, గుర్తుపెట్టుకోండి। చాలా మంది తెలియక లక్ష రూపాయలు పెట్టి కొన్నాను కదా అని చెప్పేసి బంగారంలో తయారు చేసి పెట్టుకుంటారు, ఫలితం మాత్రం సున్నానే। వెంటనే ఫలితాన్ని ఇవ్వాలి అంటే వెండిలోనే నీలాన్ని మీ యొక్క చేతి ఎడమ చేతి మధ్యవేలికి పెట్టుకోవాలి। పురుషులు నీలాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి। అలాగే స్త్రీలు తమ కుడి చేతి మధ్యవేలికి పెట్టుకోవాలి। ఇక్కడ చాలా విశేషకరమైన ప్రభావం ఉంది। ఈ నీలాన్ని పరీక్ష చేయటం పాలల్లో గనక వేసినట్లయితే పాల రంగు నీలంగా కనిపిస్తుంది సుమా, అంత అద్భుతవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది। ఈ నీలధారణ సాజసిద్ధంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, కార్లు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, పాత ఇనప సామాను కొని కలర్ పూసి అమ్మేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళకి, అలాగే శనిగ్రహ దోషం ఉన్నటువంటి వారికి చాలా బాగా పనిచేస్తుంది। లక్కీ నెంబర్ 8 కలవారికి చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది। ఈ యొక్క విశేషాంశమైనటువంటి రత్నాల కోసం సంప్రదించండి లేక కలవండి మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ను చూడండి।